దసరా పండగ ముగిసింది ఇక తెలంగాణలో ఎన్నికల పండగ జోరు అందుకుంది ఎన్నికలకు కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రచారం హోరెత్తన ఉంది ప్రజల్లోకి వెళ్ళేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి ముఖ్య నేతలతో ప్రచారాన్ని హోరెత్తించడానికి మూడు పార్టీలు పక్కా ప్లాన్ రెడీ చేసుకున్నాయి ఈ నెల 26 నుంచి కేసీఆర్ రెండో దశ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు హుస్నాబాద్ లో చేపట్టిన మొదటి సభ సక్సెస్ కావడంతో మరింత జోష్ తో రెండో విడత ప్రచారానికి కేసీఆర్ సమాయత్తమవుతున్నారు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఇప్పటికే అల్టిమేటం జారీ చేశారు మరోవైపు ప్రతిపక్షాలని దెబ్బకొట్టేలా రెండో విడత రైతు బంధు కోసం 3,000 కోట్లకు అనుమతి ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వం ఈసీని కోరింది ఇప్పటికే అమల్లో ఉన్న పథకం కాబట్టి ఈసీ కనుక అనుమతిస్తే ప్రతిపక్షాల ఓట్లపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి దీంతో ఈసీకి కేసీఆర్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి మరోవైపు ప్రతిపక్షాలని దెబ్బకొట్టేలా రెండో విడత రైతు బంధు కోసం 3,000 కోట్లకు అనుమతి ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వం ఈసీని కోరింది ఇప్పటికే అమల్లో ఉన్న పథకం కాబట్టి ఈసీ గనుక అనుమతిస్తే అది ప్రతిపక్షాల ఓట్లపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి దీంతో ఈసీకి కేసీఆర్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి మరోవైపు తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూసుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని మరింత జోష్తో హోరెత్తించేందుకు ప్లాన్ చేసింది ఇప్పటికే కాంగ్రెస్ 6 గ్యారంటీ కార్డులు ప్రజల్లోకి చొచ్చుకెళ్లాయి కర్ణాటక తరహాలో తెలంగాణలోనూ రికార్డు క్రియేట్ అవుతుందని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు తెలంగాణలో రాహుల్ ప్రియాంకల సభలతో ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించారు ఈ క్రమంలోనే మరికొందరు ముఖ్య నేతలు కూడా సభలకు హాజరు కానున్నారు తెలంగాణకు చెందిన సీనియర్ నేతలు బస్సు యాత్రలతో కాంగ్రెస్ ప్రజల్లోకి దూసుకెళ్తోంది కాంగ్రెస్ రెండో విడత బస్సు యాత్రలో రాహుల్ ప్రియాంక కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొంటారు అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కన్నా వెనకబడిన బీజేపీ ప్రచారంలో దూసుకుపోవాలని చూస్తోంది దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ అగ్రనేతలందరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ప్రధాని మోదీ 5 బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు ఈ నెల 27న అమిత్ షా సభ నిర్వహించనున్నారు ఇక బీజేపీ ప్రచార వ్యూహం అలాగే అభ్యర్థుల ఎంపిక కసరత్తుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ బీజేపీ ఆఫీస్ నుంచి అందిస్తారు నరేష్
మొత్తానికి దసరా పండగ ముగియడంతో ఇటు తెలంగాణ మీద బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి పెట్టింది. ఒక ఫోర్స్ గా ప్రచారం చేయాలని చెప్పి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. ఒక షెడ్యూల్ కూడా బీజేపీ ఇచ్చిన పరిస్థితి. ఈ నెల 27వ తేదీన అమిత్ షా బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన అమిత్ షా సూర్యాపేటలో ఎన్నికల సభలో పాల్గొనబోతున్నారు. ఆ సభ నుంచి దాదాపుగా 30 రోజుల పాటు బీజేపీ అగ్రనాయకులంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించబోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో కనీసం 5 భారీ బహిరంగ సభలు నిర్వహించేలాగా ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు బీజేపీకి భారతదేశంలో 18 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు వివిధ రాష్ట్రాల్లో. వాళ్ళందరిలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కావచ్చు, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా తెలంగాణ పర్యటన రాబోతున్నారు. ఈ నెల 28-29 తేదీల్లో హిమంత బిశ్వ శర్మ తెలంగాణలో ప్రచారం నిర్వహిస్తారు. ఆ తర్వాత అంటే ఆఖరుకు నెలాఖరుకు 31వ తేదీన యోగి ప్రచారానికి రాబోతున్నారు. యోగి కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆయన టూర్ ఉండే అవకాశం కనిపిస్తుంది, ఎందుకంటే ఆయనకున్న ప్రాధాన్యత దృష్ట్యా. సో వీళ్లే కాకుండా జేపీ నడ్డా కావచ్చు, అమిత్ షాలు కనీసం చెరి 15 సభలు అంటే దాదాపు ఒక 30 సభలను అమిత్ షా జేపీ నడ్డా ఈ నెల రోజుల కాలంలో నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. వీరితో పాటుగా ఇతర రాష్ట్రాల్లో మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన దేవేంద్ర ఫడ్నవీస్ కావచ్చు, అటు యడ్యూరప్ప కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, వీళ్ళంతా కూడా తెలంగాణలో ప్రచారం నిర్వహించబోతున్నారు. ఇప్పటికే దాదాపు అంటే 52 మందితో ఒక లిస్ట్ని రిలీజ్ చేసిన బీజేపీ రెండో లిస్ట్ కోసం కసరత్తు చేస్తుంది. ఇంకొక 4-5 రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ రెండవ లిస్ట్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెండవ లిస్ట్ విడుదలైన తర్వాత కొంతమందిని కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ చేర్చుకునే ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తుంది, ఎందుకంటే కాంగ్రెస్లో టికెట్ రాని వాళ్ళంతా కూడా కొంత నిరాశతో ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా టికెట్ కోసం బీజేపీ వైపు వచ్చే అవకాశం ఉంది. సో దీని కొరకే కొంత రెండవ లిస్టును బీజేపీ ఆపుతున్నట్టు సమాచారం. ఆ లిస్టును కూడా రిలీజ్ చేసిన తర్వాత 27వ తేదీన అమిత్ షా సభతో సూర్యాపేటలో, ఎందుకంటే దక్షిణ తెలంగాణలో కొంత బీజేపీ వెనుకబడి ఉంది, అటు ఖమ్మం కావచ్చు, నల్గొండ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. సో ఈ జిల్లాల మీద బీజేపీ కొంత ఫోకస్ పెట్టే పెంచే ప్రయత్నం చేస్తుంది. నిజానికి 1వ తేదీనే పాలమూరులో నరేంద్ర మోడీ ఒక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కొన్ని ఒక బహిరంగ సభలో కూడా ప్రసంగించి వెళ్ళారు. ఆ సభ నుంచే కొంత బీజేపీ మళ్ళీ లైమ్లైట్లోకి వచ్చింది, కొంత ట్రాక్లో కూడా వచ్చిన పరిస్థితి మోడీ టూర్ ద్వారా. తర్వాత 3వ తేదీన నిజామాబాద్లో కూడా మోడీ ప్రసంగించారు. ఈ 2 సభల తర్వాత బీజేపీ కొంత ఎన్నికల మూడ్లోకి వచ్చిన పరిస్థితి. దీన్ని కంటిన్యూ చేస్తూ నల్గొండ జిల్లాలోని కీలకమైన ప్రాంతమైన సూర్యాపేటలో భారీ బహిరంగ సభను అమిత్ షా నిర్వహించబోతున్నారు. అమిత్ షా ఆ సభలో సూర్యాపేట సభ ద్వారా ఎన్నికలకు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఒక దండయాత్రలాగా బీజేపీ నాయకులంతా కూడా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ కూడా తెలంగాణను కొంత ప్రత్యేకంగానే బీజేపీ జాతీయ నాయకత్వం మొదటి నుంచి చూస్తుంది. ఇందులో భాగంగానే బీజేపీ అగ్రనేతలతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు వీళ్ళంతా కూడా రాబోతున్నారు. వీరికి సంబంధించి 4 హెలికాప్టర్లను బీజేపీ బుక్ చేసుకున్నట్టు సమాచారం, ఎందుకంటే నాయకులు తిరగడం కోసం హెలికాప్టర్లు అవసరం కాబట్టి. అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా లాంటి కేంద్రంలో అధికారంలో ఉన్న వీళ్ళంతా కూడా కేంద్ర పెద్దలు కాబట్టి వాళ్ళకి సహజంగానే ప్రభుత్వ ప్రోటోకాల్ ఉంటుంది. వాళ్ళకి కాకుండా ఇతర నాయకులు, కేంద్ర మంత్రులు కావచ్చు, బీజేపీ జాతీయ నాయకులు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు, వీళ్ళంతా కూడా వస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా 4 హెలికాప్టర్లను బుక్ చేసుకున్నట్టు సమాచారం. ఈ నెల 27వ తేదీ నుంచి కూడా పెద్ద ఎత్తున బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించబోతుంది. అదేవిధంగా దానికంటే ముందే 27వ తేదీ లోపలే 2వ లిస్టును కూడా దాదాపు 64 మందితో 2వ లిస్టును కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ బీజేపీ కొంత అభ్యర్థుల ఎంపికలు వెనకబడినప్పటికీ కూడా ప్రచారంలో మాత్రం ముందుకు దూసుకెళ్లాలని చెప్పి భావిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అటు అధికార బీఆర్ఎస్ పెద్ద ఎత్తున సభలు సమావేశాలతో హోరెత్తిస్తున్న పరిస్థితి. సో ఏదైతే పండగ నేపథ్యంలో నిన్న ఈరోజు కొంత స్తబ్దత ఏర్పడినప్పటికీ కూడా రేపటి నుంచి పూర్తి స్థాయిలో బీజేపీ అయితే రంగంలోకి దిగబోతుంది. డోర్ టు డోర్ ప్రచారాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి 9 ఏళ్ల కాలంలో 9 లక్షల రూపాయల సాయం చేసింది అని చెప్పేది కేంద్రం పదే పదే చెప్తున్నమాట. కానీ ఇది ఆశించిన స్థాయిలో, బీజేపీ ఆశించిన స్థాయిలో ప్రజల్లోకి పెద్దగా వెళ్ళలేదు. సో ఈ అంశం మీదే ప్రధానంగా దృష్టి సారించడంతో పాటుగా అటు కేసీఆర్ వైఫల్యాలు, ఎన్నికల హామీలు అమలు చేయడంలో కేసీఆర్ విఫలమయ్యారనేది పదే పదే ఏదైతే బీజేపీ చెప్తున్న మాట. దాంతోపాటు అవినీతి గురించి పదే పదే చెప్తున్న బీజేపీ ఇప్పుడు ఎలాంటి ప్రచారాన్ని హోరెత్తించబోతుందని కూడా కొంత ఆసక్తి మారింది. తాజాగా మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగడం కూడా బీజేపీ కొంత సీరియస్గానే తీసుకుంది. ఈరోజు కేంద్రంలో ఉన్న అధికారులు కూడా ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించబోతున్నారు. ఈ అంశాన్ని కూడా ఖచ్చితంగా ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. ఇప్పటికే దీని మీద బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కావచ్చు, ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కావచ్చు, అన్నిటికి మించి బండి సంజయ్ చాలా గట్టిగా నిన్న మాట్లాడడం జరిగింది ఈ అంశాన్ని. అంటే ఈ అంశాన్ని కూడా ఖచ్చితంగా ఎన్నికల్లో బీజేపీ ఉపయోగించుకోబోతుంది. కేసీఆర్ ఎన్నికల హామీలు విఫలం అయ్యాడనేది, ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారనేది చెప్తున్న బీజేపీ. సో ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, అనేక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా కొంత ప్రజలను తమ వైపు తిప్పుకోవాలనేది బీజేపీ జాతీయ నాయకత్వం యొక్క ఆలోచన ఉంది. దానికి సంబంధించిన ప్రణాళికలన్నీ కూడా ఇప్పటికే రచిస్తున్నారు.